मरोसारी सायंकाल समय ఆన్లైన్ ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి సహవాసానికి మీ పాదముచ్చు స్తోత్రములు కలుగును గాక హల్లెలూయా 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 స్తోత్రం 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 తండ్రి మరోసారి వందనాలు సజీవ లేఖలో ఉంచిన స్తోత్రం నాయన మరోసారి సహవాసానికి వందనాలు ఎన్నిక నిర్మంలో మీరు ఎన్నిక చేసుకున్నందుకు వందనాలు మరోసారి మీ రక్తంలో మమ్మల్ని కడిగి మీ బిడ్డలుగా అంగీకరించినందుకే మీ పాదముచ్చు స్తోత్రం కలుగును గాక నా తండ్రి మరోసారి మరి ఈ రోజు మాకు దయచేసి విజ్ఞాపన అది మీ దాసులు బలపరచండి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించి సంఘం ఆధ్యాత్మికంగా ఎదగడానికి తోడ్పడుతున్నారు కనుక వారిని విశేషంగా వారి కుటుంబాన్ని మరుగుతున్న దీవించవలసిందిగా విజ్ఞాపన సంఘం విచ్ఛిన్నం కాకుండా ఐక్యం కలిగి ముందుకు సాగు కృప చూపడం భయంకరమైన ఈ దినాలలో మీరే కృప చూపి నడిపించవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటూ పరిశుద్ధాత్మదేవ మరోసారి పాటల్లో కూడా మీరు సహాయం చేసి మద్యం పొందుదరని ఎలక్ట్రిసిటీ ద్వారా ఎలాంటి తొందరలు అభ్యంతరాలు కలగకుండా మీరు సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటూ తండ్రి మరి ఎవరైతే ఆన్లైన్ లో కలుసుకోవాలనుకుంటున్నారో వారిని అందరినీ త్వరపెట్టి మీ సన్నిధిలో కనబడడానికి సహాయం చేసి మీరు మహిమ పొందుతారని యేసయ్య దివ్య నామమున మీకే సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఇదిన మనం వర్షిప్ లీడ్ చేయడానికి బ్రదర్ ఆదిత్య మన మధ్య ఉన్నారు. ఆదిత్య గారు ఎంతమందికి మనకు అందరు తెలుసు అనుకుంటా, లాస్ట్ టైం ఫన్నీ తుఫాన్ లో మనకు రిలీఫ్ ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి ఐదుగురు సహోదరులు వచ్చారు. వారిలో బ్రదర్ ఆదిత్య గారు ఒకరు. ఈ దినం ఉదయ కాలమున వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ సాయంకాలం మాకు జరగబోయే జూమ్ ఆరాధనలో మీరు కూడా పాల్గొని పొందండి. మమ్మలను దైవికంగా బలపరచని కోరినప్పుడు వారు సమ్మతించి ఏదైనా మన మధ్య ఉన్నారు. అదే దేవుని స్తోత్రాలు కలుగును గాక. బ్రదర్ ఆదిత్య, అదే మా సంఘము. మీరప్పుడు ఏమీ లేని గోడలు చూశారు. అవునవునండి. మీ ప్రార్థన ద్వారా దేవుడు బలపరిచి మాకు ఒక నూతనమైన ఆలయం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ అందరి బట్టి దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా పాస్టర్. ప్రైజ్. ఓకే, ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. అన్మ్యూట్ మైక్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి. దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే పాస్టర్ గారికి మరియు మీ సంఘానికి అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలా రోజులైంది మనం కలిసి. నాకు తెలిసి మీరందరూ మంచిగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు నాకు ఈ ఆహ్వానం ఇచ్చి నాకు ఈ కూడికలో నన్ను కూడా పాలు పంచుకున్నందుకు. మనం దేవుణ్ణి ఆరాధిద్దామండి కొంచెం సేపటి వరకు. అందరికీ ఈ పాట తెలుసు అని నేను అనుకుంటున్నాను. కుతూహలం ఆర్భాటమే మన యేసుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనకి ఆనందం ఉందండి. అయితే ఈ పాట పాడుతూ మనం దేవుణ్ణి ఆరాధించుకున్నాం. మీరు ఎక్కడున్నా మీరు నాతో పాటు పాలు పంచుకోవాలని, నాతో పాటు పాడాలని నేను కోరుకుంటున్నాను. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో.
సన్నిధిలో మీరందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని సన్నిధి మనతో ఉన్నది అందుకని పాపమంత పోయనే రోగమంత తొలిగనే యేసుని రక్తముతో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో పాపమంత పోయనే రోగమంత తొలిగనే యేసుని రక్తముతో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో మీరందరూ పాడాలండి కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో మీరందరూ ఆనందమున్నారా? కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మలోని దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం ఆత్మలోని దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతమే స్వరం ఇది పాడండి కుతూహలమ పాఠమే నా యేసుని సన్నిధిలో కుతూహలమ పాఠమే నా యేసుని సన్నిధిలో ఆనందిస్తూ పాడదామండి ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహలమ పాఠమే నా యేసుని సన్నిధిలో కుతూహలమ పాఠమే నా యేసుని సన్నిధిలో శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును యేసునందు జీవితం ఉపధారా రక్షణ పరిశుద్ధాత్మలో శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి పోరాటమానందమే కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో అందరం కలిసి కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో మీరు ఆనందమున్నారా? ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో అందరం కలిసి పాడదాం కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో యేసయ్యా కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో చివరిసారిగా శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఓరంతా చాటెదము శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు
జయం పై జయమిచ్చును. ఏకముగా కూడి ఓ సన్న పాడి ఓరంతా చాటెదము. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. చివరిసారిగా కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. అందరు ఆనందంగా ఉన్నారండి, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. అందుకే మనం బాధపడాల్సింది ఏమీ లేదండి. మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలోకి ప్రవేశిస్తామో, ఆయన సన్నిధిలోకి అడుగు పెడతామో, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తామో, ఆయనని ఆరాధిస్తామో, అప్పుడు మన బాధలు అన్ని కూడా ఆయన తీసుకొని మనకి సంతోషాన్ని ఇస్తాడండి. ఒకవేళ మీరు అది నమ్ముతున్నట్టయితే, మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎక్కడి నుంచి ఇది చూస్తున్నా సరే, మీరు దేవునిలో ఆనందించి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్తూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధించండి. ఎవరు మిమ్మల్ని చూసినా చూడకపోయినా దేవుడు మీ ఆరాధనని కోరుకుంటున్నాడు కాబట్టి చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించండి. హల్లెలూయా, హోసన్నా అంటూ దేవుణ్ణి మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు మనకి ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడండి. మీరందరూ ఒకవేళ వింటున్నట్టయితే, దేవుడు ఆయన వచనాన్ని, ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆయన మాటలు జీవము గల మాటలండి. ఎప్పుడైతే మనం ఆయన మాటలను అనుసరించి నమ్మి ఆయన అడుగుజాడల్లో నడుస్తాము, మనకు భయం ఉండదు, దిగులుండదు, చింత ఉండదు అండి. మనం ఈ పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆయన గొప్పతనాన్ని చాటిస్తాం. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నానయున్నవాడా, ఇచ్చిన మాట స్థిరపరచువాడా. మన దేవుడు రాజుల రాజండి, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయున్నవాడా, ఇచ్చిన మాట తప్పని దేవుడు. ఇచ్చిన మాట తప్పని వాడా, స్థిరపరచువాడా. భయపడను మనం చాటి చెప్తాం. నిలిచెదను భయపడను, నేను దేనికి భయపడను తండ్రి, నిలిచెదను నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. మీరు నమ్ముతున్నారా ఆయన వాగ్దానము మనని దృఢపరుస్తుంది? మరొకసారి
భయపడను. యేసయ్యా నిలిచెదను, నీ వాగ్దానము, నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. భయపడను, నిలిచెదను, కార్యములు సంపూర్ణము పరిపూర్ణము. ఆయన కార్యములు సంపూర్ణము పరిపూర్ణమండి. ఆయన చేసే ప్రతి ఒక్క కార్యము దానికి మరొక పేరు పెట్టలేమండి. కార్యములు సంపూర్ణము పరిపూర్ణము. రాజుల రాజా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా, ఇచ్చిన మాట తప్పని వాడా, స్థిరపరచువాడా. భయపడను, నిలిచెదను, భయపడను, నిలిచెదను, నీ వాగ్దానము, నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. భయపడను. మనందరం కలిసి చెప్తాం, నిలిచెదను, భయపడను, నిలిచెదను, అవును తండ్రి మేము భయపడాల్సిన అవసరము లేదయ్యా. నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానము నిజమయ్యా, అది నమ్మి నీపై విశ్వాసం ఉంచి మేము ముందుకు సాగదమయ్యా. అలా సాగడానికి మాకు నీ పరిశుద్ధాత్మ సహవాసాన్ని, నీ శక్తిని ప్రసాదించమని మేము అడుగుతున్నామయ్యా. ప్రతి ఒక్కరిని తండ్రి, ఎవరైతే ఈ జూమ్ కాల్ ద్వారా ఇప్పుడు నిన్ను ఆరాధిస్తున్నారో తండ్రి, వారిని నువ్వు ముట్టి నీ పరిశుద్ధాత్మతో మరొకసారి వారిని నింపి తండ్రి, కొత్తగా వారిని నూతన పరిచి తండ్రి. ఈ పరిస్థితులలో ఎక్కడైతే మేము నిలుచున్నాము తండ్రి, దేశమంతటా మేము చూస్తున్నాము తండ్రి, ఎలాగా ఈ పరిస్థితి అందరినీ భయాందోళనకు గురి చేస్తుందో తండ్రి, కానీ మేము భయపడాల్సిన అవసరము లేదయా. నీలో విశ్వాసం ఉంచి ముందుకు సాగదము, నిన్నే ఆరాధించదము తండ్రి, ప్రతి దినము అనుదినము తండ్రి నిన్ను ఆరాధించదు. మనందరం మన చేతుల పైకత్తి, మనం ఎక్కడున్నా సరే మనం మన చేతుల పైకత్తి దేవుణ్ణి ఆరాధిస్తాము. స్తుతించేదాని నామం దేవా అనుదినం, స్తుతిస్తామండి,
స్తుతించేదాని నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు మీనునే మరువనేసు నీనునే విడువనేసు స్తుతించేదాని నామం దేవా అనుదినం అందరం కలిసి పాడదాం స్తుతించేదాని నామం దేవా అనుదినం పాపినై ఉండగా నేను రక్షించి తరి చేర్చినావు పాపినై ఉండగా నేను రక్షించి తరి చేర్చినావు నేనునే మరువనే స్వయం చెప్తాం నిన్ను నేను మరువనయ్యా నేనునే విడువనేసు ఎంత కష్ట సమయమైన తండ్రి నిన్ను మేము విడవదలుచుకోలేదయ్యా నిన్ను విడవకుండా ఉండడానికి మాకు శక్తిని ప్రసాదించమని నేను కోరుకుంటున్నామయ్యా శిలువే మాకు శరణం నీవే మాకు మార్గం శిలువే మాకు శరణం నీవే మాకు మార్గం నేనునే మరువనేసు నేనునే విడువనేసు స్తుతించదా స్తుతించేదాని నామం దేవా అనుదినం స్తుతించేదాని నామం దేవా అనుదినం దేవా అనుదినం అవునండి మనం కొద్దిసేపటి పాటు మన చేతులను పైకెత్తి దేవుణ్ణి స్తుతిస్తాం దేవుణ్ణి ఆరాధిస్తాం ఆయన ఎంతో గొప్ప దేవుడు అండి ఆయన ఎంతో మంచి దేవుడు ఆయన లాగా ఇంకా ఎవరు లేరండి మనకి సహాయము ఆయన దగ్గర నుంచే ఆయనే మన రక్షణ దుర్గం అండి మనం మన చేతుల పైకెత్తి దేవుణ్ణి ఆరాధిస్తాం దేవుణ్ణి అడుగుదాం దేవా నిన్ను ఎప్పుడు మరవకుండా నాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించమని దేవుణ్ణి అడుగుదాం నువ్వు కార్యాలు చేసినప్పుడే కాదు తండ్రి కానీ ఈవెన్ మా కష్ట సమయాల్లో కూడా నిన్ను ఆరాధించే శక్తిని మాకు ఇవ్వమని దేవుణ్ణి మనం అడుగుదామండి
దేవుడు అది చూస్తాడండి. మన కష్ట సమయంలో కూడా ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆరాధిస్తామో దేవుడు అది చూస్తాడు. మీరు ఒకవేళ అది నమ్ముతున్నట్టయితే దేవుడు మనల్ని చూస్తాడు మన కష్ట సమయంలో కూడా. మీరు మీ చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించండి. చివరిగా మనం ఈ పాట పాడుకుంటూ దేవుడు మనకి నేర్పించిన ఆ ప్రార్థన, ఆ చిన్ని ప్రార్థనని పాట రూపంలో పాడుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న తండ్రి నీ నామము పరిశుద్ధపరచుబడుగాక. అందరం కలిసి పరలోకమందున్న తండ్రి నీ నామము సన్నుతింపబడునుగాక. పరలోకమందున్న తండ్రి నీ నామము పరిశుద్ధపరచుబడుగాక. నీ రాజ్యమే వచ్చునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. నీ రాజ్యమే వచ్చునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. అడుగుదాం మన దేవుని. పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. పరలోకమందున్న దేవా, పరలోకమందున్న తండ్రి నీ నామము పరిశుద్ధపరచుబడుగాక. పరలోకమందున్న తండ్రి నీ నామము సన్నుతింపబడునుగాక. నీ రాజ్యమే వచ్చునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. నీ రాజ్యమే వచ్చునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. మానుతిన ఆహారము మాకు దయచేయుము. ఇతరుల పాపములను మేము క్షమించగా మమ్ములను క్షమించుము. మాను తిన ఆహారము మాకు దయచేయుము. ఇతరుల పాపములను మేము క్షమించగా మమ్ములను క్షమించుము. నీ రాజ్యమే వచ్చునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. నీ రాజ్యమే వచ్చునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. యెషయా, పరమందు ఉన్నట్లు భూమి
నీపై నెరవేర్చు. మనం దేవుణ్ణి అడుగుదామండి, అదే ప్రార్థనని మనం మరొకసారి గుర్తు చేసుకుందాం. దేవా, పరలోకమందున్నట్లే భూమిపై మరొకసారి నెరవేర్చు తండ్రి నీ కార్యమును. శోధనలో లేక శత్రువు నుండి మమ్మును తప్పించుము. దేవుణ్ణి అడుగుదాం. శోధనలో లేక శత్రువు నుండి మమ్ములను తప్పించుము. నీ రాజ్యమే, నీ రాజ్యమే వచ్చునుగాక, నీ చిత్తమేసయ జరుగునుగాక. నీ రాజ్యమే వచ్చునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. చివరిసారిగా, పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. అవును దేవా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామానికి స్తుతి మహిమ ఘనత. పరమందు ఉన్నట్లు తండ్రి భూమిపై అదే రీతిగా నెరవేరునుగాక తండ్రి. శోధనలో లేక శత్రువు నుండి మమ్మల్ని తప్పించమని మేము కోరుకుంటున్నామయ్యా. ఇతరుల పాపములను మేము క్షమించే విధంగా అదే రీతిగా తండ్రి నువ్వు మమ్మల్ని క్షమించమని మేము కోరుకుంటున్నాం తండ్రి. మా ప్రతి దిన ఆహారాన్ని మాకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నామయ్యా. మనందరం దేవుణ్ణి అడుగుదామండి, మనకి కావలసిన ఆహారము కేవలం మనం ఒంటికి తినే ఆహారమే కాదండి, దేవుని ప్రతి ఒక్క వచనము, దేవుని ప్రతి ఒక్క వాగ్దానము మనం దేవుణ్ణి అడుగుదాం. దేవా, మా ప్రతి దిన ఆహారాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచండి. అవును తండ్రి, ఈ ప్రార్థనతో మనం ముగిస్తామండి. థ్యాంక్ యూ, వందనాలు యేసయ్యా నీకే. మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. పాస్టర్ గారికై, కరుణాకర్ పాస్టర్ గారికై, సంఘం కొరకై వందనాలయ్యా. నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలు కొరకై నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్క శోధన నుండి మమ్మల్ని తప్పించినందుకు నీకు వందనాలయ్యా. ప్రతిసారి కష్ట సమయంలో మేము మిమ్మల్ని ఆరాధించినప్పుడు, మా స్వరం ఎత్తి మిమ్మల్ని పిలిచినప్పుడు, మా కొరకై వచ్చి మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నామంలో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటాను. ఆమెన్. ఆమెన్. పాస్టర్ గారు, హలో. జాయ్ బాబు, అమ్మ దగ్గర ఉన్న ఫోన్ పాస్ డాడీకి ఇయ్యో, నాన్నకి ఇయ్యో. ప్రార్థన చేసుకుందాం. మన సరోజ ధన్యవాద.
స్తుతులయ్యా వందనాలు తండ్రి, పరిశుద్ధానికి స్తోత్రం నాయన. ఉదయకాలం చింతరు మీరు ఇచ్చిన కాపుదలకి స్తోత్రం నాయన. ప్రభు ఈ సాయంకాల సమయంలో ప్రభు నీ బిడ్డలైన వారందరితో కూడా చేరి ఆన్లైన్ లో ప్రభు మిమ్మల్ని స్తుతించడం ఘనపరచడం మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన. ప్రభు ఇంతవరకు స్తుతులతో మీరు ఆరాధించడం, మిమ్మల్ని ఆరాధించడం మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తోత్రం నాయన. మా స్తుతులు మీరు అందుకొనండి అయ్యా, సహాయం దయచేయండి. ప్రభు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీ కాపుదలు భద్రపరచుకున్నాయని, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ వాక్యాన్ని మాకు అందించండి నాయన. ఎవరైతే వాక్యం నందిస్తున్నారు వారిని మీరే బలపరిచి వాడుకుని అయినా, ఈ కొడుకు మీరే ఆదయంతమైన నడిపించుకున్న, అనారోగ్యంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థతను దయచేయండి. ప్రభు పరిస్థితులన్నీ చక్కబడి ప్రభు అని మందిరావరణ చేరి మిమ్మల్ని స్తుతించి పర్యంతం ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఆరాధిస్తుండగా ప్రభు మమ్మల్ని అందరినీ బలపరచుండి అయినా, సహాయం దయచేయండి. ఎవరు కూడా ప్రభు తిరిగి వెనకటికి వెళ్లకుండా ప్రభు ప్రతి ఒక్కరు మీ వాక్యంలో బలపరచబడిన వారి ముందుకు సాగుతూ మీరే సహాయం దయచేయండి. ప్రతి చీక శక్తుల ప్రభావం దూరపరచునైనా ప్రభు కరెంట్ ద్వారా కానీ ఎటువంటి శోధనలు కలగకుండా ప్రభు ఈ కార్యక్రమం సజావుగా జరిగింపబడ్డ కృపను దయచేయండి. చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి వారి అక్కర్లు అవసరం మీలో తీర్చి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్క బిడ్డను బలపరిచి వాడుకోవాల్సింది కోర్చు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హలో, హలో, వినపడుతుందా? వినపడుతుంది, వినపడుతుంది అయ్యారు. వందనాలు, వందనాలు అండి, వందనాలు. థ్యాంక్ యూ అయ్యారు, థ్యాంక్స్ అలాట్. ఒక్క నిమిషము, ఇది ఒక్క నిమిషం. ఏం బా, మా సమయాన్ని ప్రేమించి మీరు వచ్చినది కానీ ప్రభుత్వం వందనాలు తెలియజేసిన హలో. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. నేను పట్టుకున్నా కానీ వన్ మినిట్ సార్, 1 మినిట్. గట్టి కింద కట్టి, స్టాండ్ కట్టి, ముడిసా గట్టి ముడిసా. దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యగారు నాకు 99వ సంవత్సరంలో మొట్టమొదటిసారి అమరజ్యోతిలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక 1 మంత్ ట్రైనింగ్ కోసం అయ్యగారి దగ్గర పంపించడం జరిగింది. ఆ తర్వాత అదే 19వ సంవత్సరము సెప్టెంబరు మాసంలో ట్రినిటీ క్రిస్టియన్ కాలేజ్లో జరిగింది. ఆ నాటి నుంచి 2003 వరకు ఐదన్న అన్ని విషయాల్లో సహకారంగా ఉంటూ వాళ్ళ సంఘంలో నన్ను బలపరుస్తూ బయట ప్రాంతాల్లో నన్ను ఒక సేవకునిగా వాడుకుంటూ అనేక విధాలుగా నన్ను బలపరిచిన అయ్యగారు ఈ దినాన వారు మరొకసారి మన మధ్య ఉండడము దేవునికి మహిమ కలుగును గాక. మరొక గొప్ప విషయం ఏంటంటే అదే 2003 సంవత్సరము అయ్యగారు పూరి ప్రాంతంకు రావడం జరిగింది. ఈ పూరి ప్రాంతంలో మన సిఎన్ఐ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో కూడా వారు దేవుని యొక్క వర్తమానం అందించడం జరిగింది. ఈ దినమున వారు దేవుని యొక్క వర్తమానం అందించడానికి వారిని ఇన్వైట్ చేసినప్పుడు వారు సమ్మతించి మనతో పాటు ఉన్నందు గాను ప్రభుపేట వందన తెలియజేసిన ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగించే ముందు అయ్యగారి కుటుంబాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుచున్నాను. అయ్యగారికి వేదక్క అయ్యగారి యొక్క సత్యమణి గారు అక్క చాలా మంచి, నన్ను ప్రేమతో ఆదరించి ఒక తమ్ముడు మాదిరిగా నన్ను ప్రేమించి బలపరిచినాక ఒక తమ్ముడు లాగా చూస్తుంది. ఇద్దరు కుమారులు
పెద్ద కుమారు పేరు గట్ల జాబ్సన్, చిన్న కుమార్ పేరు కమల్సన్. ఇరువురు కూడా దేవుని యొక్క కృప ద్వారా బలపడి వారి ఇరువురికి వివాహాలు జరిగినాయి. ఇరువురికి దేవుడు చాలా గొప్ప ఆశీర్వాదం కలుగు చేశారు. వారి యుఎస్ ప్రాంతంలో వారి యొక్క ఉద్యోగాలు వారు చేస్తున్నారు. ఇదేనా దేవుడు వారి కుటుంబాన్ని బలపరిచి ఈ రీతిగా మన మధ్యన ఈ జూమ్ ద్వారా ఐదారు దేవుని యొక్క వర్తమానం వచ్చినందుకు గాను ప్రభు పెద్ద సంఘం తరఫున ఎన్న కొరి ప్రార్థన సంఘం తరఫున వారికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. చాలా సంతోషం. ప్రభు నామానికి వందనాలు. మరి కరుణ చాలా ఎదిగిపోయాడు. కరుణ చాలా ఎదిగాడు దేవుణ్ణిలో. నాకు చాలా సంతోషం ఉంది. ఇప్పుడు కరుణ నన్ను పిలవడము, మీరు వాక్యం చెప్పాలయ్యా జూమ్లని నన్ను పిలవడము, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా దేవుడు కరుణని చాలా గొప్పగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు పరిచర్యలో. మరి అనుకోలేదు కరుణ ఆ దినాలలో, మరి ఈ దినాలలో చూస్తూ ఉంటే కరుణ నువ్వు చాలా ఎదిగిపోయావు దేవుణ్ణిలో. వెరీ గుడ్. అప్పుడు నా దృష్టిలో నువ్వు ఇంకా చిన్న పిల్లవాడిలాగానే ఉన్నావు. నా దృష్టిలో మాత్రం ఇంకా చిన్న పిల్లవాడిలాగానే ఉన్నావు. చాలా మంచిది, చాలా సంతోషం. నాకంటే వేదక్కకి నువ్వంటే చాలా ఇష్టం. చాలా సంతోషం. దేవుడు నిన్ను గొప్పగా దీవించాడు, సేవలు గొప్పగా వాడుకుంటున్నాడు. నిజంగా మీ కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం. దేవుని కృపను బట్టి చాలా శ్రమల గుండా, చాలా బాధల గుండా, చాలా ప్రార్థన గుండా మీ కుటుంబము ముందుకు నడుస్తూ ఉంది. ఎందుకంటే అది సజీవ సాక్ష్యం నేను చెప్తూ ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మీ తల్లి గారు, మీ తల్లి గారు చాలా వండర్ఫుల్ మంచి నా భక్తి పర్రారు. మీ తల్లి గారు, మీ తల్లి యొక్క ప్రార్థన, మీ తండ్రి యొక్క సేవ ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని బహు గొప్పగా దీవిస్తున్నాడు. చాలా సంతోషం. దేవునికి వందనాలు. మరి సమయంలో నేను చాలా కరుణను చూస్తూ ఉంటే నేను చాలా గర్విస్తూ ఉన్నాను. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ కరుణ. రైట్. చాలా అమ్మగారు చాలా సంతోషం అమ్మ. చాలా వందనాలు. దేవునికి వందనాలు అమ్మ. మీ ప్రార్థన, మీ ప్రార్థన వల్ల దేవుడు మీ కుటుంబం అంతా సేవలో వెళుతూ ఉంది. నాకు తెలుసు మీ కుమారుడు దేవుడు చాలా గొప్పగా తీసుకుని వెళ్తున్నాడు. నేను ఇక్కడ ఉండి మీ కరుణ నన్ను పిలిచి వాక్యం చెప్పాలంటున్నప్పుడు కరుణ చాలా ఎదిగిపోయినట్టున్నాను నేను. చాలా సంతోషం. దేవునికి వందనాలు. రైట్. మంచిది. మరి దేవుని యొక్క వాక్యలకు వెళ్తాం. నా కుటుంబం కూడా దేవుడు బాగా ఆరోగ్యంగా ఉంచాడు. చాలా సంతోషంగా ఉంది. నేను త్వరలో వస్తాను. త్వరలో వచ్చి మీ సేవని, మీ పరిచర్ను నేను చూడాలని ఆశిస్తున్నాను. అమ్మగారు, అమ్మగారు మీకు చాలా వందనాలు అమ్మగారు. మీరు పెట్టిన భోజనము నేను మర్చిపోను. మేము వచ్చినప్పుడు చాలా సంతోషం. మీరు పెట్టిన భోజనము నేను ఇంకా మర్చిపోలేము. మేము చాలా చక్కని భోజనం వండి పెట్టారు. చాలా సంతోషం అమ్మ. దేవునికి వందనాలు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దయచేసి ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం చిన్న ప్రార్థన దయచేసి అబ్బా. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, జీవము కలిగిన యేసు ప్రభువా, నీ పాదములు వందనాలు తండ్రి. ఇదిగో నాయన మీ బిడ్డని బహు గొప్పగా దీపించినావు నాయన. ఒక అన్య ప్రాంతంలో మా దయగల మా తండ్రి ఒక సేవకునిగా నశించిపోతున్న ఆత్మల మధ్యలో అతని బిడ్డ సంచరిస్తూ మీ వాక్యాన్ని ప్రకటిస్తూ మందిరాన్ని నడిపిస్తూ ఉండగా నాయన ప్రభువా నా తండ్రి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. అత్యధికంగా బిడ్డని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో మీ వాక్యం వెళుతూ ఉన్నాం నాయన. సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా అనేకులు మేలు పొందడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. బై. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం.
కరుణ నేను ఎంతసేపు వాక్యం చెప్పాలి? ఎయిట్ వర్క్ అండి. ఎయిట్ వర్క్ అయ్యారు అంటే ఎన్ని నిమిషాలు ఉంది? ఇంకొక 40 మినిట్స్ ఉన్నాయి అయ్యా. 40 మినిట్స్ ఉందండి. 40 మినిట్స్ ఓకే, థ్యాంక్ యూ. రైట్, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దయచేసి మరి సమయంలో మరి నువ్వు నాకు చెప్పినప్పటి నుంచి నా మనసులో ఆలోచన చేస్తూ ఉన్నాను, దేవుని యొక్క వర్తమానము అందించాలని ఆలోచిస్తూ ఉండగా మరి తలంపు నాకు కలిగింది ఈ వాక్యం చెప్పాలని. ఈ వాక్యము ఏమిటంటే, కొన్ని కొన్ని వాక్యాలు అనేక పర్యాలు మనం విన్నాము, అనేక మంది సేవకుల ద్వారా మనం వినుంటున్నాము. దేవునికి వాక్యము మనం అనేక సార్లు ఇదే వాక్యము ఎన్నో సార్లు మనము బోధించుంటున్నాం. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో క్రొత్త క్రొత్త సంగతులు బయటకు వస్తూ ఉంటాయి. ఆయా సేవకుల ద్వారా క్రొత్త క్రొత్త విషయాలు మర్మాలు దేవుడు బయలుపరుస్తుంటాడు. అందుకే దీన్ని సజీవ వాక్యము అన్నారు. ఇది చనిపోయిన గ్రంథం కాదు, ఇది సజీవమైన గ్రంథం. ఇది మాట్లాడుతూనే ఉంటది, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది మాట్లాడుతూనే ఉంటుంది. ఈ దేవుని యొక్క వాక్యం ప్రభువు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని వాక్యం కనుక కొత్త కొత్త విషయాలు, ఆదరణకరమైన విషయాలు, హెచ్చరిక కూడిన విషయాలు, బలపరిచే వాక్యాలు దేవుని గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని పొందన నేను చెప్పదలసిన వాక్యం ఏమిటంటే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఆలకిద్దాము. ఈ అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము అన్నప్పుడు మనకి వెంటనే గుర్తుకు వచ్చేది ఏమిటంటే, అక్కడ ఒక శృంగారమను దేవాలయము, పుట్టినది మొదలుకొని కుంటివాడైన భిక్షకుని తీసుకొని రావడము, ఆ శృంగారమును దేవాలయం ముందు వాడిని పెట్టడము. కనుక ఇది మనం చూస్తూ ఉన్నాం, ఆ సంఘటన మనం గమనిస్తూ ఉన్నాం బైబిల్లో నుంచి. ఒక రోజున ఇంచుమించు సాయంకాలం 3 గంటల వేళ పేతురును యోహానును ఆ ప్రార్థనా సమయంలో వారు ఎక్కుతూ వెళుతూ ఉండగా, నేను ఇదను చెప్పదలు వాక్యం ఏంటంటే, ఒక చిన్న మాట అక్కడ పేతురు ఆడ కుంటివాడైన భిక్షకుడి వైపు తేరి చూచి అనే మాట గురించి మనం ఆలోచించాక చూడండి, పేతురు ఆడ కూర్చున్న ఆ భిక్షకుని వైపు తేరి చూడడం. ఈ శృంగారమును దేవాలయము దగ్గర ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, చాలా మంది వెళుతూ ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు. ఆ గుడ్డివాడు ఆ దేవాలయం ముందు కూర్చోడము అందరూ చూస్తూ ఉన్నారు. కానీ పేతురు ఈ సంఘటనలో ఇతని చూపు మాత్రము ఒక ప్రత్యేకమైన చూపు. ఆలోచించండి, ప్రత్యేకమైన సైట్. దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ చాలా మంది దేవుని మందిరికి వెళుతూ ఉన్నారు, చాలా మంది దేవుని మందిరంలో దేవుని వాక్యము ప్రార్థనకు వెళుతూ ఉన్నారు. ఈ విషయం ఆలోచన చేస్తూ ఉంటే నా చర్చిలో కూడా కొన్నిసార్లు కొంతమంది భిక్షకులు నా చర్చి ముందు కూర్చొని ఉంటారు. చాలా మంది కూర్చొని ఉంటారు చర్చి ముందు. అయితే నేను కూడా చూస్తూ ఉంటాను, చాలా మంది చర్చికి వచ్చేవాడు కూడా చర్చికి ముందు ఉన్న బిచ్చగాడని అందరూ చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి, మనం చర్చి లోపలికి వెళుతూ ఉన్నప్పుడు క్రిస్మస్ పండుగ రోజున, ఈస్టర్ పండుగ రోజున, కొన్ని ప్రత్యేకమైన దినాలలో ఆ బిచ్చం ఎత్తుకునే వాళ్ళు చర్చి ముందు ఉంటారు. మనం కూడా చర్చిలోకి వెళుతూ ఉంటాం, మనం కూడా చూస్తూ ఉంటాం. మన జేబుల నుంచి 1 రూపాయి వేస్తాం, 10 రూపాయలు వేస్తాం. పండుగ పూట కొన్నిసార్లు క్రిస్మస్కి 100 రూపాయలు కాగితాలు వేస్తారు చూచి, ఆ బిచ్చగాళ్ళను చూచి. ఇది మనం చేసే పని. కానీ పేతురు అక్కడ ఏం చేస్తున్నాడంటే, అతని వైపు తేరి చూచి, అండ్ పీటర్ ఫ్యాషనింగ్ హిస్ ఐస్ అపాన్ హిమ్ అండ్ పీటర్ ఫ్యాషనింగ్ హిస్ ఐస్ ఆన్ హిమ్ ఇంగ్లీష్ బైబిల్లో ఆ విధంగా ఉంది. వాట్ ఈస్ ఫ్యాషనింగ్?
ఫ్యాషనింగ్ హిస్ ఐస్ ఆన్ హిమ్. ఆ బిచ్చగాని వైపు తేరి చూడడం అంటే దాని అర్థం ఏమిటంటే ఇది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, చూచి రూపాయి వేస్తున్నాం, చూచి 100 రూపాయలు వేస్తున్నాం, చూచి 1000 రూపాయలు ఇస్తూ ఉన్నాం, చర్చిలోకి వెళ్ళిపోతున్నాం. మన సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను అతనికి సహాయం చేశాను 5 రూపాయలు 10 రూపాయలు అనుకుంటూ ఉన్నాం. బట్ పీటర్ ఫ్యాషనింగ్ హిస్ ఐస్ ఆన్ హిమ్, తేరి చూచి అతని మైండ్లకి ఏమొచ్చిందంటే ఐ మస్ట్ హెల్ప్ ఏ పర్మనెంట్, నేను అతనికి నేను ఒక మంచి కార్యం చెయ్యాలి, నేను 10 రూపాయలు ఇస్తాను అతను మరలా వచ్చి కూర్చుంటాడు, నేను 2 వెండి నాణ్యములు ఇస్తాను మరలా రేపు వచ్చి మళ్ళీ కూర్చుంటాడు, నేను 10 వెండి నాణ్యాలు ఇస్తాను బంగారపు నాణ్యం ఇస్తాను మరలా వచ్చి కూర్చుంటాడు. కానీ పేతురు యొక్క దృష్టి ఏమిటంటే అతని వైపు తేరి చూచి ఐ మస్ట్ డూ సంథింగ్, నేను ఏదైనా ఒక ప్రత్యేకమైన చేయాలి. దట్ ఇస్ వెరీ గుడ్ థాట్. చూడండి ఎంత మంచి దృష్టి. కనుక మనము కూడా ఒక దేవుని సేవలో ఉంటూ ఉన్నప్పుడు మనకు ఎంతో మంది కనబడుతూ ఉంటారు, మనం ఎంతో మంది చూస్తూ ఉంటాం, ఎంతో మంది నిస్సహాయ స్థితిలో ఉంటారు, ఎంతో మంది మన ముందు కనబడుతూ ఉంటారు. మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఇట్స్ టెంపరవరీ క్యూర్, టెంపరవరీ హెల్ప్ అంతే. దాని ద్వారా మనము సాటిస్ఫై అవుతూ ఉన్నాం, దాని ద్వారా మనం తృప్తి పొందుతూ ఉన్నాం. కానీ పీటర్ అతని వైపు ఫ్యాషనింగ్ హిస్ ఐస్ ఆన్ హిమ్, తేరి చూడడం ఏం చేశాడంటే జాగ్రత్త విందాము. అక్కడ 7 పనులు చేశాడు పీటర్. అక్కడ ఈ వాక్యం నేను స్టడీ చేస్తూ ఉన్నప్పుడు పేతురు అక్కడ 7 కార్యాలు చేస్తూ ఉన్నాడు, 7 కార్యాలు. సో మొట్టమొదటి వైపు మనం చూసినప్పుడు చాలా గొప్ప విషయము అక్కడ మనం కనబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం, అక్కడ అతను నెంబర్ 1 ఆయన చేసిన 7 పనులు నెంబర్ 1 అతని చూపు. ఏమి చూపు అనగా పర్మనెంట్ క్యూర్. అతని ఇక్కడ బిచ్చం ఎత్తుకోకూడదు, అతను బిచ్చం ఎత్తుకోకూడదు, అదే స్థితిలో ఉండకూడదు, ఆ స్థితిని మార్చాలి, ఆ స్థితి నుంచి బయటకు రావాలి. ఇది ఆయనకు వచ్చిన ఆలోచన. చూడండి జాగ్రత్త, ఆలోచన చేస్తే చాలా చక్కటి విషయాలు ఆడ మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి అతను రెండో విషయము అతని దగ్గరికి వెళ్ళాడు, రెండవది అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. మీ కెమెరా రావటం లేదు. అతనితో మాట్లాడుతూ ఉన్నాడు, ఈజ్ టాకింగ్. మొట్టమొదటిగా చూచాడు. ఏమిటా చూపు అని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు నేను అతనికి ఒక పర్మనెంట్ గా చేయాలనుకుంటున్నాను. అతను చెయ్యి తాపి నన్ను బిచ్చబెత్తుకుంటూ ఉన్నాడు, నేను చేయవలసిన పని అది కాదు. అతనికి ఏదైనా ఒక మంచి చేయాలి, అతనికి విడుదల ఇవ్వాలి అనే విషయాన్ని గురించి మొట్టమొదటిగా అతని చూపులో మనకు కనబడుతూ ఉంది. రెండవది అతను అతనితో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త ఆలోచన చేయండి, మనము చర్చి లోపలికి వెళుతూ ఉన్నప్పుడు ఆ గుమ్మం ముందు ఉన్న బిచ్చగాళ్ళతో మనం మాట్లాడడం, జస్ట్ వీఆర్ థ్రోయింగ్ మనీ, మనము డబ్బులు విసిరేస్తూ ఉన్నాం, అయిపోయింది అనుకుంటూ ఉన్నాం, వారి గిన్నెలు వేస్తాం అయిపోయింది, కొన్నిసార్లు ఇసురు కొడతాం డబ్బులు, కానీ మనం వాళ్ళతో మాట్లాడము, నేరుగా చర్చిలోకి వెళ్ళిపోతాం మనం. కానీ ఇక్కడ పీటర్ రెండో విషయము ఈజ్ టాకింగ్, అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త ఆలోచన చేద్దాం, మొట్టమొదటిగా అతను కలిగిన తలంపు, మొట్టమొదటిగా అతన్ని చూస్తూ ఉన్నాడు, తేరి చూడడంలో ఒక పర్మనెంట్ క్యూర్ నేను చేయాలి. రెండవది అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే మనకు ఇష్టమైన వారితో మనం మాట్లాడతాము, లేకపోతే మంచిగా ఉన్న వారితో మనం మాట్లాడతాము. బిచ్చగానితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఒక కృష్ణరోగితో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏమనుకుంటారు,
ఒక వ్యభిచార స్త్రీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఒకడు కంపు కొడుతున్నాడు, గప్పు కొడుతున్నాడు, చినిగిపోయిన బట్టలు వాసన కొడుతూ ఉన్నాడు, వాడిన కనబడ్డాడు, రోడ్డు మీద నిలబడి మాట్లాడుతూ ఉంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అని మనం మాట్లాడకుండా రూపాయి కాయిన్ ఇసిరేసి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. చూడు ఎంత చక్కని మాటలు. ఈ విషయం గురించి అది మనము చదివితే చాలా బాగుంటుంది. దయచేసి ఆ వాక్యములో ఆయన మాట్లాడడం చూడు ఎంత చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే దయచేసి అపొస్తల కార్యములు 1వ అధ్యాయం చదవండి. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉన్నవారు అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. చూడండి చక్కని మాట మనకు కనబడుతూ ఉంది. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా రైట్ పుట్టినది మొదలుకొని కుంటి వారని ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. రైట్ వాడు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్ష మరుటకు కొందరు ప్రతి దినము వాని శృంగారమైన దేవాలయపు ద్వారం నద్ద ఉంచుచూ వచ్చిది. రైట్ పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్ష అడగగా పేతురును యోహాను వాని తేరు చూచి ఆగండి తను తేరి చూచి ఎందుకు పర్టికులర్ తేరు చూస్తున్నాడు? మామూలుగా చూడొచ్చు కదా. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు చూచి 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 అన్నమాట మనం గమనిస్తూ ఉన్నాం. బట్ హియర్ తేరి చూచి ఎందుకంటే అతనికి నేనేదైనా ఒక మంచి చెయ్యాలి, ఒక ప్రత్యేకమైనది చెయ్యాలి, పరమనుండి చెయ్యాలి అని మంచి ఆలోచన కలిగి కలిగి అతని వైపు చూడటమే తేరి చూడడం. తేరు చూడడం అంటే పర్మనెంట్. వాడు బిచ్చగాడు బిచ్చగాడుగా ఉండకూడదు, కుంటివాడు కుంటివాడుగా ఉండకూడదు, పాపం చేసిన వాడు పాపంగా ఉండకూడదు, వ్యభిచారంలో ఉన్నవాడు వ్యభిచారంగా ఉండకూడదు, దొంగగా ఉన్నవాడు దొంగగా ఉండకూడదు. వాడు మనం చూచినప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఇతను క్యూర్ అవ్వాలి. ఆ తర్వాత చదువయ్యా. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యం ఉంచాను. రైట్ అంతట పేతురు వెండి బంగారంలో నా ఎద్దు లేవు గాని కలిగినదే నీకు ఇచ్చాను. ఆగయ్య నెంబర్ 3.3 మూడో విషయం పేతురు ఈ టెల్లింగ్ ఈ టెస్టిమనీ. పేతురు తన సాక్ష్యం చెప్తున్నాడు అతనితో. పేతురు ద ట్రూ విట్నెస్. అతన్ని వైపు తేరు చూచాడు. ఆ తేరు చూడడం అనగా పర్మనెంట్ క్యూర్. రెండవది అతనితో మాట్లాడుతూ ఉన్నాడు, ఈజ్ టాకింగ్. మూడవది ఈజ్ విట్నెసింగ్, ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏం సాక్ష్యం ఇస్తున్నానంటే వెండి బంగారములు నా యొద్ద లేవు, దట్ ఈస్ ట్రూ. దేవాలయంలోనికి వెళుతున్న వారందరూ వెండి బంగారం వేస్తూ పోతున్నారు, వెండి నాణ్యాలు వేస్తూ ఉన్నారు, వారి జోబిల్లో ఉన్నాయి, వారి సంచుల్లో ఉన్నాయి. కానీ దేవాలయంలోకి వెళుతూ ఉన్న పేతురు దగ్గర వెండి లేదు, బంగారం లేదు. ఈజ్ టెల్లింగ్ ట్రూత్. చూడండి మనం ఏం చేస్తూ ఉంటామంటే మన దగ్గర ఉంది, మన దేవాలయంలోనికి వెళుతూ ఉన్నాం, మన దగ్గర డబ్బు ఉంది, ధనము ఉంది, జేబులు పెట్టుకోమన్నాం, మన ఇంట్లో పెట్టుకోమన్నాం. బట్ మన సాక్ష్యం ఏం చెప్తున్నామంటే నా యొద్ద ఏమీ లేదు. చూడండి దయచేసి అక్కడ అద్భుత కార్యం జరగాలి అంటే వాడి కుంటితనము వాడి పిచ్చమెలుసుకునే ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే మన సాక్ష్యము ప్యూర్గా ఉండాలి, మన సాక్ష్యము క్లియర్గా ఉండాలి. అన్ని మనం సంపాదిస్తూ ఉంటాం, అన్ని ఉంచుకుంటాం, కానీ దేవుడి బిడ్డారా ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను, అబద్ధం చెప్తూ ఉంటాం కొన్నిసార్లు మనం. నా యొద్ద ఏమీ లేదని చెప్తూ ఉంటాం. అక్కడ కార్యం జరగదు, అక్కడ అద్భుతము జరగదు. వాడు చేయి చాపుతూ ఉన్నాడు, వాడి యొద్ద ఏమైనా దొరుకుతుందేమోనని
బట్ ఇది విట్నెస్సింగ్, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని ఇస్తున్నాడు? నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. తర్వాత చదవండి అయ్యా, తర్వాత చదువు. వెండి బంగారం మా యొక్క లేవు, కానీ చదవమ్మా. హలో 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 మాస్టర్ చదవండి. హలో హలో సరే హలో హలో ఓకే మాకు కలిగినదే, మాకు కలిగినది. వారు ఏమి కలిగి ఉన్నారు? యేసును కలిగి ఉన్నారు. మాకు కలిగినది మీకు ఇస్తూ ఉన్నాం. మేము కలిగి ఉన్నవాడు యేసు ప్రభు. ఆయన మా వెండి, ఆయన మా బంగారం, ఆయన మా యేసు ప్రభు నాలో ఉంటే, యేసు ప్రభు నా హృదయంలో ఉంటే వెండి అంతా నా దగ్గర ఉన్నట్టు, యేసు ప్రభు నా దగ్గర ఉంటే అన్ని నా దగ్గర ఉన్నట్టు. పేతురు అంటున్నాడు, అది మీకు నేను ఇస్తాను. చూడు ఎంత గొప్ప విషయము. కనుక అది చూస్తూ ఉన్నాము. తర్వాత నాలుగో విషయము, అతని దగ్గరికి వెళ్ళి అతని చేయి పట్టుకొని, ఈ హోల్డెడ్ హిస్ హ్యాండ్, ఐదవది చేయి పట్టుకోవడం. చాలా గొప్ప విషయం అండి. చూడండి, మొట్టమొదటిగా చేరి చూడటం అనగా ఏదైనా పర్మనెంట్ ఫ్యూజ్ చేయాలని ఆలోచన కలిగి ఉండడము ఎంత గొప్ప విషయమో. అతనితో మాట్లాడము, మూడవది తన సాక్ష్యం చెప్పడము, నాలుగవది కలిగి ఉన్నది మీకు ఇస్తూ ఉన్నాం. యేసు ప్రభు కలిగి ఉంటే అన్ని మనం కలిగి ఉన్నట్టే. అంతకన్నా ధనవంతులు మీ ప్రపంచంలో ఎవరూ లేరు. యేసు ప్రభువు మనం కలిగి ఉండుంటే నాలుగవది ఐదవది అతని చేయి పట్టుకొని మనం పట్టుకుంటున్నామా? మనం చేయి పట్టుకుంటున్నామా? చూడండి, యేసు ప్రభు దగ్గరికి అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు, కొంతమంది వచ్చి కోరుకుంటున్నారు, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని ముట్టుకుంటావా, కుష్ఠరోగులు. ఆయన అన్నాడు, నాకు ఇష్టమే అని వారిని ముట్టుకున్నాడు. ఆలోచన చేయండి, మనము దూరంగా ఉంటూ ఉన్నాం, యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. నువ్వు ముట్టుకున్నప్పుడు వారికి నువ్వు దగ్గర అయినట్టు. చాలా మంది మేము దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రభు యొక్క వాక్యములో నువ్వు ప్రజలకు దగ్గర కావడానికి చూడండి. తర్వాత వాడిని కుడి చేయి పట్టుకొని ఈ లిఫ్టెడ్ హిమ్, అతని పైకి లేపడం. చూడండి దేవుని బిడ్డలారా, వాడు లేచిన తర్వాత వాడి చీల మండలం మనకి బలం వచ్చింది. వాడు గంతులు వేయించి వెళ్ళాను, వాడికి స్వస్థత దొరికాను. హల్లెలూయ. ఇదంతా దేనిలో మనకు కనబడుతూ ఉందంటే, పేతురు తేరి చూడడము, అతని చూపు. ఆయన తేరి చూడడంలో ఏడు గొప్ప విషయాలు పేతురు చేసి అతనికి విడుదలిస్తూ ఉన్నాడు. ఊరిని చూచి చెప్పడం కాదు, మనం చూచి వెళ్ళిపోవడం కాదు, కానీ పేతురు చేసిన పని ఏమిటంటే అతని తేరి చూడటము. చాలా గొప్ప విషయం. బైబిల్లో ఇంకొక సంఘటన మనం చూస్తూ ఉన్నప్పుడు, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒక అతను యేసు ప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, జాగ్రత్త వినాలి, ఎవరు నా పొరుగువాడు, ఎవరు, హూ ఈజ్ మై ఫ్రెండ్, ఎవరు నా పొరుగువాడు అన్నప్పుడు ఒక మంచి సంఘటన చెప్తూ ఉన్నాడు. రెండవది, ఇది మనందరికీ మనకు బాగా తెలుసు ఈ విషయం గురించి. జాగ్రత్త, లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం రెండవ సంఘటన. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఉంది రెండవ సంఘటన. ఒక వ్యక్తి యెరూషలేములో నుంచి యెరికో పట్టణానికి వ్యాపార నిమిత్తం వెళుతూ ఉన్నాడు. త్రోవ మధ్యలో అతన్ని కొట్టి
గాయపరిచి తన దగ్గర డబ్బంతా దోచేసుకున్నారు, పడేసి వెళ్ళిపోయారు. అయితే ఆ మార్గమున యాజకుడు వచ్చెను, యాజకుడు పడి ఉన్న అతనిని చూచెను. జాగ్రత్త వినాలి. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఆ పుట్టినది ముదురుకునే కుంటివాడైన అతనిని పేతురు తేరి చూచెను. ఇక్కడ లూకాసువార్త 10వ అధ్యాయంలో యాజకుడు అనగా ఒక యాజకత్వం చేసేవాడు, దేవుని మందిరంలో ఉండవలసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఆ కింద గాయముల చేత పడి ఉన్న వ్యక్తిని చూచాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ప్రక్కన వెళ్ళిపోయాను, చూచాడు ఆ ప్రక్కన వెళ్ళిపోయాడు. చాలా మంది శృంగారమును దేవాలయంలోకి చాలా మంది వెళుతూ ఉన్నారు ప్రార్థనకి, చూచారు ఒక వెండి నాణం వేశారు, వెళ్ళిపోతూ ఉన్నారు లోపలికి. అది వాళ్ళు చేసే పని. ఇక్కడ కూడా లూకాసు వార్తలో యాజకుడు పడి ఉన్న వ్యక్తిని చూచి ఆ ప్రక్కగా వెళ్ళిపోయాను. కొంతసేపటికి లేవీయుడు బయలుదేరాడు. లేవీయుడు కూడా అతనిని చూచారండి, ఆ ప్రక్కగా వెళ్ళిపోయాను. చూడండి ద డిఫరెన్స్. అయితే ఒక సమరయుడు ఆ త్రోవను వెళుతూ ఉండగా చాలా చక్కని మాట, అతనిని చూచి అతనిని చూచి ఇప్పుడు హీఈస్ ఫ్యాషనింగ్ హిస్ ఐస్. చూడండి, శృంగారం అనే దేవాలయం దగ్గర పేతురు ఆ బిచ్చగాడిని తేరి చూచి, ఇక్కడ మంచి సమరయుడు గాయముల చేత కొన ప్రాణంతో కొట్టుకుంటున్న అతనిని చూచి ఇతను కూడా 7 పనులు చేశాడు. ఇతను కూడా 7 పనులు చేస్తున్నాడు. మొట్టమొదటి పని అతని మీద జాలిపడి చూచాడు. యాజకుల్లాగా చూచి వెళ్ళిపోలే, లేవీల్లాగా చూచి వెళ్ళిపోలే. ఇతను 7 పనులు చేస్తున్నాడు. ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ఈ పనులు చేయమని. పేతురు శృంగారమును దేవాలయం దగ్గర 7 మంచి పనులు చేశాడు. వాడు గంతులు వేస్తూ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ సమరయుడు చూడండి, మొట్టమొదటిది అతను కూడా చూచాడు. చూచిన వాడు ఏం చేస్తున్నాడంటే అతని మీద జాలి పడి, నెంబర్ 1. రెండవది దగ్గరగా పోయి. చూడండి, ఇకమ్ నీవర్, దగ్గరగా వచ్చి. అక్కడ అపొస్తలకార్యం 3వ అధ్యాయంలో పేతురు అతనికి దగ్గరగా వెళ్ళి, ఇది మనం చూడాలా. ఇలాంటి చూపు మనం కలిగి ఉండాలి. మన ఐస్ ఎప్పుడంటే ఫ్యాషనింగ్ ఐస్. కనుక ఇతను మొట్టమొదటిగా అతని మీద జాలి పడి దగ్గరగా పోయి. చూడండి, 3వ విషయము, ద్రాక్షారసము పోసి, నూనెయు ద్రాక్షారసమును పోసెను. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. ద్రాక్షరసము, నూనె. మరి ఎందుకొరకు పెట్టుకున్నాడో, ఏ అవసరం కోసం పెట్టుకున్నాడో, ఎవరి కోసం పెట్టుకున్నాడో ఆ ద్రాక్షరసము, ఆ నూనె తన సంచిలో ఉన్నది. దేని కొరకు పెట్టుకున్నాడో, ఎవరి కోసం పెట్టుకున్నాడో. కానీ ఇక్కడ దానిని ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. హల్లెలూయ. తన దగ్గర ఉన్న దానిని అతనికి దారబోస్తూ ఉన్నాడు. పేతురు ఏమన్నాడు, అతని దగ్గర ఉన్నది ఇచ్చేశాడు. 2 బంగారములు మా యొక్క లేవు, కానీ మాకు కలిగినది నీకు ఇస్తూ ఉన్నాం. ఇచ్చేశాడు. తన కలిగిన ఆత్మ సంబంధమైన శక్తిని, తన కలిగి ఉన్న సాక్ష్యము, తన కలిగి ఉన్న ఆ ప్రేమను, యేసయ్య ప్రేమను మీకు ఇస్తామన్నాడు. ఇక్కడ సమరయుడు తన దగ్గర ఉన్న నూనెను, ద్రాక్షారసమును పోసెను. 3వది. 4వది, అతని గాయములను కట్టెను. చూడండి దయచేసి, పేతురు శృంగారమును దేవాలయము బయట అతనికి ఉన్న కుంటితనమును, ఆ గాయాన్ని కట్టెను.
హల్లెలూయ. చూడండి పర్మనెంట్ క్యూర్, ఎందుకంటే ఆ దృష్టి అలాంటి దృష్టి. మనం కూడా వీ మస్ట్ హావ్, వీ ఆల్ మస్ట్ హావ్ ప్యాషనింగ్ ఐస్. పర్మనెంట్ క్యూర్, టెంపరీ కాదు, ఏదో చేరణ చేయడం కాదు. కనుక మనం గమనిస్తూ నాలుగవది అతని గాయములను కట్టి, ఐదవది జాగ్రత్త వినాలి, తన వాహనం మీద ఎక్కించుకొని. ఇది సమరయుడు ఆ కొండల్లో పడిపోయి గాయముల చేత కొట్టబడి కొట్టుమిట్టాడుతూ ఉన్న అతన్ని చూచాను అంటే ఆ చూపులో ఏముందంటే ఆ గాయపడ్డ వ్యక్తిని తన వాహనం మీద ఎక్కించుకొని. చూశారా దేవుడు మనకి ఏమిచ్చాడో అది ఇతరులకు వాడబడాలి. దేవుడికి ఏమిచ్చాడు? గృహం ఇచ్చాడు, ఆ గృహము ఇతరులకు వాడబడాలి. దేవుడికి ఏమిచ్చాడు? కారు ఇచ్చాడు, ఆ కారు ఇతరుల కొరకు వాడబడాలి. దేవుడికి ఏమిచ్చాడు? ఆటో ఇచ్చాడు, ఆ ఆటోను ఇతరులకు దేవుని సేవకు వాడబడాలి. నీకేమిచ్చాడు? బండి ఇచ్చాడు, ఆ బండి ఇతరులకు వాడబడాలి. ఇది నాది కాదు, కానీ ఇక్కడ తన వాహనం మీద అతన్ని ఎక్కించుకునేను. ఐదవది. ఆరవది ఆయన చేసిన పని ఏమిటంటే అతన్ని పూట కూలవాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. బాబు నీ గాయాలు కట్టేశాను, నూనె ద్రాక్షారసము నీకు ఇచ్చేశాను, నేను వెళ్ళిపోతాను, వదిలిపెట్టి వెళ్ళలే. తను తన వాహనం మీద ఎక్కించుకొని అక్కడ తీసుకెళ్ళాడు. ఎందుకంటే పర్మనెంట్ క్యూర్. పేతురు పర్మనెంట్ క్యూర్ ఇచ్చాడు శృంగారమైన దేవాలయం దగ్గర. ఇక్కడ సమరయుడు అతనికి పర్మనెంట్ గా నేను క్యూర్ చేయాలి అని తన వాహనం మీద ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉన్నాడు. చూసారా ఇది మనం చేయవలసిన పనులు. యేసు ప్రభువు నమ్మిన ప్రతి విశ్వాసి, దేవుని బిడ్డమని చెప్పుకుంటున్న మనము మన వాహనాన్ని మన ఇంటిని, బైబిల్ మనం చూస్తున్నాం కదా పక్షవాయువు గల వారిని, యేసు ప్రభు ఒక ఇంట్లో ఉంటూ ఉండగా వాకిట్లో స్థలం లేదు, కిటికీలో స్థలం లేదు, అక్కడ స్థలం లేదు, ఇక్కడ స్థలం లేదు, కానీ అతను తీసుకుని వచ్చి ఇంటి పై కప్పును విప్పి ఆ యొక్క పక్షవాయు గల మంచాన్ని యేసు ప్రభు ముందు దీర్చారు, పై కప్పు ఓడవీకేశారు. అనగా ఆ ఇల్లుని దేవునికి ఇచ్చాడు. మనకిచ్చిన కారుని దేవునికి ఉపయోగించాలి, మనకిచ్చిన బండ్లు దేవునికి ఉపయోగించాలి, సంఘములో ఉన్న వారికి ఉపయోగించాలి. ఎవరైతే నిరాధార స్థితిలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారిని ఇక్కడ సమరయుడు తన వాహనం మీద ఎక్కించుకొని, వాహనము చాలా బాగా చాలా మంచిగుంటుంది మాట, గాడిది మీద ఎక్కించుకొని కాదు కన్నది, తన వాహనము మీద ఎక్కించుకొని. చూడండి ఆరవది అక్కడ చూస్తూ ఉన్నాము, పూట కూర వారికి అన్నము, అన్నం అతనికి అన్నం లేదు. తీసుకుని వెళ్ళి ఈ పెయిడ్ ద బిల్, ఈ పెయిడ్ ద బిల్స్, అన్నం పెట్టి డబ్బు ఇచ్చేసాడు. ఆరవది కడుపు నిండా బలహీన స్థితిలో ఉన్నవారిని బలపరచాలి. ఆత్మ సంబంధమైన ఆహారము, శరీర సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన అవసరత, శరీర సంబంధమైన అవసరత, స్పిరిచువల్ నీడ్ మనం ఇవ్వాలి అండ్ ఫిజికల్ నీడ్ కూడా మనం ఇవ్వాలి. ఎప్పుడు మనము స్పిరిచువల్ నీడ్, స్పిరిచువల్, 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 ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, నో, దాంతో ఇంకోటి యాడ్ అయి ఉంది ఏమిటంటే ఫిజికల్ నీడ్స్. మనము వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆత్మీయ నడిపిస్తూ ఉంటాము, మన బండ్ల మీద ఎక్కించుకుంటూ ఉంటాం, హాస్పిటల్ తీసుకుని వెళ్ళి దాంతో పాటు ఫిజికల్ నీడ్. అతని దగ్గరికి వెళ్ళి డబ్బు చెల్లించను. ఏడో విషయం ఏమంటాడంటే ఆయన చాలా మంచి మాట. ఏడవది ఆయన చేస్తున్న పని, నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను, అప్పటి వరకు ఇతను బాగుగులు చూడు. నేను వచ్చి ఇంకా నేను ఏమి చెల్లించాలో ఐ విల్ పే బ్యాక్. వండర్ఫుల్, దిస్ ఈజ్ పర్మనెంట్ క్యూర్. ఇది తేరి చూడడంలో యాజకుడు చూచాడు, అతని చూపు తేరి చూడడం కాదు, ఇట్స్ నార్మల్ సైట్. లేవీయుడు అతను చూచాడు, దట్ ఈస్ నాట్ ఫ్యాషనింగ్ ఐస్.
చూచాడు అంతే, సైట్ అంత మాత్రమే. కానీ పేతురు అక్కడ చూస్తున్నాడు, ఏరి చూచను, ఫ్యాషనింగ్ హిస్ ఐస్ ఆన్ హిమ్. ఇక్కడ సమరయుడు కొనప్రాడుతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని చూచి ఈ ఫ్యాషనింగ్ హిస్ ఐస్ ఆన్ హిమ్, పర్మనెంట్ క్యూర్ చేసేసాడు. నేర్పెట్టారా, ఇలాంటి జీవితాలు మనం అందరం కలిగి ఉండాలి. ఇది దేవుడు చెప్తున్న మాట, దేవుడు మనకు అప్పచెప్పిన పరిచర్య. మూడవది చెప్పి ముగిస్తాను, మూడవది టైం ఉందా? ఆ మూడవ చెప్పి ముగిచేస్తాను, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ మాట మనము పాత నిబంధన గ్రంథంలో ఈ మాట మనం గమనిస్తూ ఉంటాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో 7 కూడా ఒక చూపు ఉందండి. ఈ చూపులో 7 పనులు జరిగినాయి. దట్ ఈస్ పర్మనెంట్ క్యూర్. చూడటం, ఆ చూపు మనం కలిగి ఉండాలి. సో పేతురు కలిగిన చూపు తేరి చూచుట, పర్మనెంట్ ఈ క్యూర్డ్ హిమ్ పర్మనెంట్లీ, ఈ డెలివర్డ్ హిమ్ పర్మనెంట్లీ. సమరయుడు అతని చూపు ఏమి చూపు? ఫ్యాషనింగ్ హిస్ ఐస్. ఆ చూపులో పర్మనెంట్ గా అతన్ని బాగు చేసేసాడు అతను, సమరయుడు. మూడవది రెండవ రాజుల గ్రంథము లో 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త వినాలి, చూడండి. ఇక్కడ ఒక ఆ కుష్టి వ్యాధితో ఉన్న ఒక నయమాన్, ఆయన పరాక్రమశాలి. అతని ద్వారా ఆ దేశానికి, ఆ రాజుకి విజయాలు వస్తూ ఉన్నాయి. ఒక రోజున, జాగ్రత్త వినాలి, ఈ రాజు ఒక దేశం మీదకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ యుద్ధం చేసి అక్కడి నుంచి వస్తూ ఒక చిన్న దానిని, ఒక చిన్న పిల్లని తీసుకుని వస్తున్నాడు. తీసుకుని వచ్చాడు. ఎట్లా తీసుకుని వస్తూ ఉన్నాడు? ఆ అమ్మాయిని చెరగా తీసుకుని వస్తున్నాడు, చెరపట్టి. చూడండి ఆ మాట చూడండి, ఆయన ఆ నయమాను అది చిన్నది, ఆ చిన్నదాన్ని చెరపట్టి తీసుకుని వస్తున్నాడు. ఏ ఉద్దేశము అంటే తన భార్యకు పరిచర్య చేయడానికి. చూడండి, తన భార్యకు పరిచర్య చేయడానికి ఒక చిన్న దానిని చెరగాగొని, యాక్చువల్లీ ఈ అరెస్ట్ బంధించి చేతులు కట్టేశాడో కాళ్ళు కట్టేశాడో మనకు తెలియదు, కానీ అతను మాత్రం ఆ అమ్మాయిని చెరగా తీసుకుని వచ్చాడు. తన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే నా భార్యకు పరిచర్య. ఓకే, తీసుకుని వచ్చాడు. ఆ పాప ఆ ఇంటికి వచ్చింది. ఆ నయమాను భార్యకు పరిచర్య చేస్తూ ఉంది. జాగ్రత్త వినాలండి, ఆ చిన్నది, ఆ చిన్నదాని ఉద్దేశం ఏంటంటే ఏమనుకుంటూ ఉంటుందంటే, ఒకవేళ ఏమనుకోవాలంటే, నన్ను తీసుకుని వచ్చిన ఇతను ఎంత దుర్మార్గుడు, నా తల్లిదండ్రుల నుంచి వేరు చేశాడు, నా అన్నదమ్ముల నుంచి వేరు చేశాడు, నేను మా ఊర్లో ఆడుకుంటూ ఉన్న సమయంలో నా ఫ్రెండ్స్కి దూరం చేశాడు, నన్ను చెరపట్టి తీసుకుని వచ్చాడు, ఇక్కడ తీసుకుని వచ్చి నన్ను ఇలాంటి పనులు చేయమంటున్నాడు అని ఆ పాప ఫీల్ అయి ఉండాలి. తన మనసులో వేదన కలిగి ఉండాలి, అతని పట్ల కోపం కలిగి ఉండాలి, అతని పట్ల ఈర్ష్య కలిగి ఉండాలి ఆ చిన్నదానికి, ఎందుకంటే ఆయన చేసిన పనులు. కానీ ఈ అమ్మాయి నయమాను కలిగిన కుష్ఠరోగమును చూచెను, హల్లెలూయ హల్లెలూయ, ఆయన కలిగిన కుష్ఠరోగమును గమనించింది. హర్ ఫ్యాషనింగ్ ఐస్ ఆన్ హిమ్, ఆమె యొక్క చూపు పర్మనెంట్ క్యూర్. తనలో ద్వేషం పెట్టుకోలేదు, తనలో కోపం పెట్టుకోలేదు, తనలో ఈర్చి పెట్టుకోలేదు. నన్ను ఇంత దుర్మార్గంగా తీసుకుని వచ్చాడు, చెరపట్టి తీసుకుని వచ్చాడు, మా అమ్మ నుంచి, మా నాయన దగ్గర నుంచి, అక్క దగ్గర నుంచి, అన్నదమ్ముల నుంచి, నా ఊరు నుంచి, నా ఫ్రెండ్స్ నుంచి తీసుకుని వచ్చాడు, కనుక ఈయనకు కుష్ఠరోగము సరి అయినదే, ఈయన కుష్ఠరోగము సరి అయినది అని ఆ అమ్మాయి అనుకోలేదు. అతను కలిగిన కుష్ఠరోగమును చూచి 7 పనులు చేసింది ఆ అమ్మాయి కూడా. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చూడండి, నయమాను కంప్లీట్లీ పర్మనెంట్లీ హీ హాస్ క్యూర్డ్. జాగ్రత్త వినాలి, మొట్టమొదటిగా ఆ అమ్మాయి చేసిన పనులు 7 పనులు మళ్ళా అతన్ని చూచింది. చూచి జాగ్రత్త పడాలి,
కోపం తెచ్చుకోలే, తన పగడు తీర్చుకోలే. చూచను, రెండవది ఆమె ఆలోచించను. ఆ పాప కలిగిన ఆలోచన, ఆ కుష్ఠరోగానికి క్యూర్ ఉన్నది, ఆ పాప బాగవుతుంది, మంచి ఆలోచన కలిగింది. చూడండి, రెండవది తన దేశంలో సోమ్రోను పట్టణంలో ఒక సేవకుడు ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకున్నది. చూడండి, మూడవది ఇతను అక్కడికి వెళ్ళాలి. చూడండి, తన భార్య దగ్గరికి, నయమాను భార్య దగ్గరికి వెళ్ళింది, వెళ్ళి చెప్తూ ఉన్నది ఈ విషయాల గురించి. అక్కడికి వెళ్ళితే ఇతను బాగవుతాడు. చూడండి, దేని బిడ్డారా, ఆ అమ్మాయి మనసులో ఏది లేదు. ఆ అమ్మాయి మనసులో ద్వేషం లేదు. ఆ అమ్మాయి మనసులో నయమాను మీద కోపము లేదు. ఆ అమ్మాయి చూపు పర్మనెంట్ గా నా యజమానుడు బాగవ్వాలి. సమరయుడి ఉద్దేశం కూడా అంతే. ఇదిగో ఈ కొండల మధ్యన గాయముల చేత పడిపోయిన వ్యక్తి బాగుపడాలి. చూడండి, పేతురు యోహానులు ఆ శృంగార దేవాలయం ముందు గుడిలోనికి పోకుండానే ఇతను పర్మనెంట్ గా బాగుపడాలి. ఆ విధంగా వారు ఏడు మంచి మంచి పనులు చేశారు. పర్మనెంట్ గా వారు క్యూర్ అయ్యారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే, మన చూపు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మన చూపు ఉండాలి. మన చూపు చూచి వెళ్ళిపోవడం కాదు, మన చూపు అది మంచి ఆలోచన కలిగి పర్మనెంట్ గా ఉండాలి. పేతురు కలిగిన లాంటి చూపు మనం కలిగి ఉండాలి. పేతురు చేసిన పని తేలి చూచను, పర్మనెంట్ గా హ్యాస్ హీల్డ్ హిమ్. ఇగో సమరయుడు కలిగిన చూపు యాజకుని చూపు కాదు, లేవీని చూపు కాదు. సమరడుకున్న చూపు ఇతను పర్మనెంట్ గా గాయపరచబడిన వాడు బాగుపడాలి. ఇక్కడ ఆ చిన్నది, ఆ సోమరును పట్టమన్న చిన్నది ఆమె కలిగిన చూపు. హల్లెలూయ. ఇలాంటి చూపు మనం కలిగి దేవుని బిడ్డగా మనం ఉంటూ ఉన్నప్పుడు వారికి మనము ఏ విధంగా సహాయపడాలి. చూచి చూడండి వెళ్ళిపోవడం కాదు, మనకి మంచి తలంపులతో ఇతను పర్మనెంట్ గా నా ఆలయంలోనికి రావాలి, ఇతను పర్మనెంట్ గా ఆత్మీయముగాను శారీరకంగాను స్వస్థపరచబడాలి. అలాంటి దృష్టి మనం కలిగి ఉండాలి, అలాంటి చూపు మనం కలిగి ఉండాలి, అలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీరందరూ విన్నారని, మరి ఈ వాక్యం అర్థం చేసుకుని ఇలాంటి చూపు, ఇలాంటి ఫ్యాషనింగ్ ఐస్ మనమందరం కలిగి ఉన్నప్పుడు మన ద్వారా ఎంతో మంది మేలు పొందగలరు. ఇది దేవుడు మనకిచ్చిన మంచి అవకాశంగా మనం వాడుకుందాం. అయ్యగారు ప్రార్థన చేసి బ్లెస్సింగ్ ఇచ్చాను. కృప కలిగిన మన ఆయన, జీవము కలిగిన యేసు ప్రభు, నీ పాదములకు వందనాలు చెల్లిస్తుంటున్నా. మా మంచి యేసయ్య నీకు వందనాలు, మంచి సమయం మాకు ఇచ్చావు, బిడ్డలు నీ వాక్యం విన్నా యేసయ్య నీకు వందనాలు. అలాంటి దృష్టి మేము కలిగి ఉండాలి, అలాంటి ఆలోచన మేము కలిగి ఉండాలి, అలాంటి పనులు మేము చెయ్యాలి. యేసయ్య నీకు వందనాలు. అప్పుడు ప్రజలు మా ప్రభు పర్మనెంట్ క్యూర్ అవుతారు, ఆత్మీయంగాను శారీరకంగాను. ఆయన నీకు వందనాలయ్యా. ముఖ్యంగా నాయన మీ బిడ్డ, మీ సేవకుడు కరుణను బట్టి నాయన, తన కుటుంబాన్ని బట్టి, తన పరిచర్యను బట్టి నాయన, తన సంఘాన్ని బట్టి ఏసయాని పొందనాలు. బిడ్డను బహు గొప్పగా దీవించమని, గొప్పగా వాడుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమే. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం. ఆయన ఇదిగో ఈ టీవీ ముందు, ఈ సెల్ ఫోన్ ముందు కళ్ళు మూసుకుని ఉన్న ప్రతి బిడ్డకును, వారి కుటుంబంలో ఉన్న వారందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమే. నా కూతురక్క